नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ఈరోజు మనం ఇంతకు ముందరే కొన్ని పుస్తకాల గురించి మనం విశ్లేషణ చేయడం జరిగింది. అయితే ఈరోజు పాళీ త్రిపిటకంలోని మూడు పుస్తకాల గురించి కొంత విశ్లేషణ చేద్దాం. అయితే బుద్ధుడు బోధించిన బోధనలు అన్నీ కూడా మూడు పిటకాలుగా ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటక. అయితే సుట్ట పిటికలో దీర్ఘ నికాయం, దీర్ఘ నికాయం అంటే పెద్ద సంభాషణలు, అంటే భగవానుడు చెప్పిన పెద్ద పెద్ద సూత్రాలన్నిటినీ ఒక చోట చేర్చిన దాన్ని దీర్ఘ నికాయం అంటారు. సో దీంట్లో మూడు వర్గాలుగా మళ్ళీ విభజించబడ్డాయన్నమాట. అంటే భగవానుడు చెప్పినప్పుడు అప్పుడు ఏమీ విభజించలేదు, ఆ తర్వాత అర్హంత భిక్షువులు వాళ్ళు ఈ వర్గంలో ఈ సూత్రాన్ని ఉంచితే బాగుంటుందని ఆ తర్వాత వర్గాలుగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దీర్ఘ నికాయంలో మూడు వర్గాలు ఉన్నాయి. మొదటిది శీల స్కంద వర్గం, రెండవది మహావర్గం, చివరిదైన పాతిక వర్గం అన్నమాట. అయితే మొదటి దాంట్లో 13 సూత్రాలు ఉన్నాయి, రెండవ దాంట్లో 10 సూత్రాలు ఉన్నాయి, మూడవ దాంట్లో 11 సూత్రాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా మొదటి దాంట్లో మనకి ముఖ్యమైన సూత్రాలు కనుక అన్నీ ముఖ్యమైనవి, భగవానుడు చెప్పిన సూత్రాలు అన్నీ కూడా, అంటే వీటిలో ఏ సూత్రాలు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం. మొదటి భాగంలో బ్రహ్మజాల సూత్రం ఒకటి, ఇంకా శ్రావణ ఫల సూత్రం, ఇంకా అంబట్ట సూత్రం, సోనదండ సూత్రం, కూటదంత సూత్రం, మహాలి సూత్రం, ఇంకా జాలీయ సూత్రం, ఇంకా పొట్టపాద సూత్రం, శుభ సూత్రం, ఇలా తేవిజ్య సూత్రం, ఇలా కొన్ని ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా మొదటి భాగంలో ఉన్నాయి. అదేవిధంగా రెండవ భాగానికి వస్తే కనుక మనకి మహాపదాన సూత్రం ఒకటి, ఇంకా మహాపరినిర్వాణ సూత్రం, అంటే భగవానుడు చెప్పిన ముఖ్యమైన సూత్రాల్లో ఇది కూడా ఒకటి, మహాపరినిర్వాణం. పరినిర్వాణం అంటే భగవానుడు చివరి రోజుల్లో జరిగిన సంఘటనలు అన్నమాట, సంఘటనలు. ఇంకా మహాసుదర్శన సూత్రం, ఇంకా మహాగోవింద సూత్రం, సతిపట్టాన సూత్రం కూడా దీంట్లోనే ఉంది, ఇంకా పాయాసి సూత్రం, ఇలా ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకా మూడవ వర్గానికి వస్తే కనుక దీంట్లో పాతిక సూత్రం అని ఒకటి, ఉదంబరిక సూత్రం, చక్రవర్తి సూత్రం, అగణ్య సూత్రం, ఇంకా సంపసాధనీయ సూత్రం, పాసాదిక సూత్రం, లక్షణ సూత్రం, అంటే భగవానుడి 32 శరీర లక్షణాల గురించి ఈ సూత్రంలో వివరించడం జరిగింది. ఇంకా సిగాల సూత్రం, ఇంకా సంగీతి సూత్రం, దసుత్తర సూత్రం, అంటే దసుత్తర అంటే సారిపుత్త బంతే ఈ సూత్రంలో 10 రకాల ధమ్మాల గురించి చెప్తాడనమాట. సో ఆ సూత్రం కూడా దీంట్లో ఉంది. ముఖ్యంగా అప్పటి సాంప్రదాయ వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా భగవానుడు వీటిలో సమాధానాలు చెప్పిన సూత్రాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ సోనదండ సూత్రం ఒకటి, ఇంకా అగణ్య సూత్రం ఒకటి, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మనకి తేవిజ్య సూత్రం ఒకటి, ఇలా అంటే అప్పుడే వేరువేరు సాంప్రదాయాల్లో వేరువేరు దృష్టికోణాలు ఉండేయన్నమాట. సో వాటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది శీలము, సమాధి, ప్రజ్ఞ. దీని ద్వారానే మనిషి పరిశుద్ధుడు అవుతాడు తప్ప వేరే వేటి ద్వారా కాదని భగవానుడు చెప్తాడనమాట. సో ముఖ్యంగా దీంట్లో సాధనకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, ఇంకా శ్రావణ్య ఫల సూత్రం. శ్రావణ్య ఫలం అంటే
ప్రస్తుత జన్మలో శ్రామణ్యంలో ఉండటం వల్ల పొందే ఫలితాలు ఏంటి అన్నది భగవానుడు దీంట్లో అజాతశత్రువుకి వివరిస్తాడనమాట. సో ఇంకా మొదటిది బ్రహ్మజాల సూత్రంలో కూడా శీలం గురించి ఉంటుంది, ఇంకా రకరకాల వాదాల గురించి కూడా ఉంటాయన్నమాట. అందుకోసం ముఖ్యంగా భగవానుడి ధమ్మం ఏది చదివినా కూడా ముఖ్యమైనదే. దీంట్లో పెద్ద పెద్ద సూత్రాలు ఉంటాయి, ఇంకా వేరు వేరు వాదాల గురించి కానీ బ్రాహ్మణులు అప్పట్లో పెట్టిన సాంప్రదాయాల గురించి, ఇంకా సాధనల గురించి, పఠిత సముపాదం గురించి కూడా ఉంటుంది మహానిదాన సూత్రాలు. సో ఇలా ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఒకసారి చదివినట్లయితే ఇది అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ చదవటం అన్నది ముఖ్యం. సో ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. దీని విలువ వచ్చేసి ఒక్కొక్క భాగానికి 600 రూపాయలు ఉంది, 500 రూపాయలు ఉంది, కొన్నిటికి 600 ఉన్నట్టుంది. సో ఒక్కొక్క భాగానికి వచ్చేసి 500 రూపాయలు ఉంది. మొత్తం 3 భాగాలు ఉన్నాయి. సో మీకు ఈ పుస్తకాలు కావాలనుకుంటే కనుక పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇవి కాకినాడ గౌతమి బుద్ధ విహారాలో ఉన్నాయి, ఇంకా మహాబోధి సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి. సో మూల త్రిపిటకలు చదవటం అన్నది ముఖ్యమైనది. మిగతావి చదివే కన్నా కూడా ఈ పాలి మూల త్రిపిటకల్లో మీకు సరైన అర్థాలతో ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు దమ్ ప్రవచనం.